నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చిన్నపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయంగా మారాయి. చిన్నపాటి వర్షానికి చెరువులను తలపిస్తున్న రోడ్లు అని అచ్చంపేటలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటను మరో సిద్ధిపేట చేస్తారని హామీ ఇచ్చారు. ఎన్నో సందర్భాలలో పదే పదే చెప్పారు. స్థానికులు గుర్తు చేస్తూ ఇదేనా మరో సిద్ధిపేట అని పట్టణ ప్రజలలో చర్చలు మొదలుపెట్టారు. ఇకనైనా స్థానిక అధికారులు తక్షణమే స్పందించి లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్ల వెంబడి వచ్చి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. వర్షం వస్తే అచ్చంపేటలో రోడ్లపై ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉప్పునంతల రోడ్లపై ఉన్న గజవాణి కుంట ఉండేది గతంలో ఉన్న అధికారులు కాల్చేయడంతో అది ఇప్పుడు కనుమరుగైపోయింది. అక్కడి ప్రాంతంలోని నీళ్లు ఆ కుంటలో నిల్వ ఉండేది. అది లేకపోవడంతో ప్రాంతం మొత్తం వర్షం వస్తే జలమయంగా మారి రాకపోకలకు అంతరాయం తరచుగా ఏర్పడుతుంది. వర్షానికి ఒక స్కూల్ ఆటో అందులో ఆగిపోవడంతో అందుబాటులో ఉన్న స్థానిక పోలీస్ పర్వతాలు గమనించి బయటకి లాగి విద్యార్థులను కాపాడారు. అదేవిధంగా మరో స్కూల్ బస్సు కూడా అందులో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అంకుల్ ఎంతో కష్టపడుతున్నారు ఇక్కడ పోలీస్ అంకుల్. వర్షం ఇడ ఫుల్ హలో వస్తా వస్తా.